సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికంటే ముందు స్పీకర్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ కంటే ముందు ప్రొటెం స్పీకర్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తాజాగా ప్రొటెం స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ ఒక ఎమ్మెల్యేని ఎంచుకున్నారు, గోరంట్ల బుచ్చయ్య గారిని. అదేవిధంగా స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఉండబోతున్నారంటూ కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. సో మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఇంకా ఆప్షనా, ఇంకా వేరే సీనియర్లు ఎవరు లేరా? అంటే ఒకటి ఏంటంటే, ఒక ప్రొసీజర్ ప్రొటెం స్పీకర్ అనేది ఒకటి రెండు రోజులకి సంబంధించినటువంటి టెంపరీ అరేంజ్మెంట్, అది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇప్పుడున్న సభకి ఎన్నికైనటువంటి వాళ్ళందరిలో ఎవరు సీనియర్ అయితే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. అధికార పక్షం డిసైడ్ చేసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా అనుకూలత ఉండాలి కదా. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా సీనియారిటీ ఉన్నవాళ్ళు ఉంటే కనుక సుహృద్భావ వాతావరణం ఉన్నప్పుడు, గతంలో మనం చూసాం, అంటే 2019-2024 లెక్కలు మినహాయిస్తే మిగతా సందర్భాల్లో అటువంటి ఇవి జరిగినాయి. సో అదే తరహాలో సీనియర్ మోస్ట్ ఎవరుంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇప్పుడున్నటువంటి దానిలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. ఈయనతో సమానంగా చూడాలంటే కనుక అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొకసారి ఎక్కువే చంద్రబాబు నాయుడు గారిది ఉంటుంది. సో ఇట్లా అలానే ఆనవ రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా సీనియారిటీ వైజ్గా ఉన్నారు. కానీ ఆనవ రామనారాయణ రెడ్డి మినిస్ట్రీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తర్వాత అయ్యన్న పాత్రుడు గారు నెక్స్ట్ స్పీకర్ అవడానికి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. స్పీకర్ పాత్ర ఆయనదే అనేది డిసైడ్ చేసుకున్నారు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కువ మంది కొత్త వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆదిమూలపు మనోహర్ గారు స్పీకర్గా చేశారు గతంలో, కానీ రెండోసారి ఎన్నిక అవడమే కాబట్టి అది పక్కన పెట్టేస్తే శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళని రిఫర్ చేస్తారు. శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆల్రెడీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, ఆయన మీరు ప్రొటెం స్పీకర్ బాధ్యతలను తీసుకోవాలనేటువంటి విజ్ఞప్తి చేశారు, ఆయన అంగీకరించారు. సో దాని ప్రకారం ప్రొసీజర్స్, 21వ తారీఖు అసెంబ్లీ అనుకుంటున్నారు, 21-22 తారీఖులు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి మొదట వాళ్ళందరితో ప్రమాణ స్వీకారాలు చేయించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బుచ్చయ్య చౌదరి గారు శాసనసభ ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు తీసుకుంటారు. మనం ఈ మధ్య చూసాము తెలంగాణ శాసనసభ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీని కూర్చోబెట్టారు. సో బీజేపీ వాళ్ళు చేయమని చెప్పని అబ్జెక్ట్ చేసి, ఆయన మతవాద నాయకుడు కాబట్టి మేము బహిష్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు ఎవరు కూడా ప్రమాణ స్వీకారాలు చేయలే. సో ఆంధ్రప్రదేశ్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో అటువంటి కాంట్రవర్సీ అయితే ఏమీ రాదు నాకు తెలిసి. పైగా 164 మంది అధికార పక్షం కాబట్టి 11 మంది మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. సో వాళ్ళల్లో కూడా అందరూ కొత్త ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ, ద్వారకానాథరెడ్డి గారు కూడా అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, బట్ ఏంటంటే 1-2 టర్మ్స్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కాబట్టి. పెద్ద అబ్జెక్షన్స్ ఎవరి నుంచి కూడా వచ్చే అవకాశం లేదు. స్టాట్యుటరీగా ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్, ప్రొటెం స్పీకర్ను కూడా బాధ్యతలు తీసుకునే ముందర గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నరు బక్రీద్ దీనిలో ఉన్నారు కాబట్టి ఆయన బహుశా ఇవాళ వస్తారని చెప్పినారు. గురువారం నాడు ప్రొటెం స్పీకర్గా ఆయన బాధ్యతల స్వీకారం తీసుకుని ఆ 2 రోజులకు అంటే స్పీకర్ ఎన్నిక జరిగే వరకు జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఆయన నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ నార్మల్ ఎమ్మెల్యేగానే ఆయన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు అయ్యన్న పాత్రను కూడా స్పీకర్గా ఎన్నుకుంటారని చెప్పేసి అంటున్నారు, బట్ నిన్న కొన్ని వీడియో సర్క్యులేట్ అవుతుంది, అయ్యన్న పాత్రుడు ఇంకా స్పీకర్ అంటున్నారు, అంతకుముందే అధికారులపైన ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడుతున్నారు, ఆయన స్పీకర్ పదవికి కరెక్టేనా అనేటువంటి కొన్ని అవి కూడా లేవనెత్తుతున్నారు. అంటే ఆయన స్పీకర్ అయినాక అలాంటివి మాట్లాడలేడు కాబట్టి ఇప్పుడే మాట్లాడేశాడని అనుకోవాలి మనం, ఎందుకంటే ఆయనకుండే ఫ్రస్ట్రేషన్ ఆయనకుంటుంది కదా. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి గోళ్ళ కూలగొట్టి ఇంట్లో ఆయన మీద ఏకంగా రేప్ కేసులే పెట్టారు కదా, ఫోక్సో కింద ఏదో కేసు పెట్టి కూడా ప్రయత్నం చేశారు కదా. సో ఆయన, నేను 68 ఏళ్ళు 70 ఏళ్ళు వృద్ధుడు, నేను ఇది చేశానని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. స్పీకర్ అయినాక చాలా గౌరవంగా హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు అవకాశం ఉండదు, అందుకు బహుశా మాట్లాడారని అనుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం స్పీకర్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, తమ్మినేని సీతారాముని స్పీకర్ పొజిషన్లో చూసిన తర్వాత ఆ స్పీకర్ పదవి మీద ఉండేటువంటి గౌరవం కానీ ఆ స్థాయి కానీ మొత్తం తగ్గిపోయింది. సో అయ్యన్న పాత్రుడు గారు దాన్ని నిలబెడతారని ఆశించాలి మనం. అంటే అంతకుముందు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ కూడా కొంత లిమిట్స్ దాటారేమో అనేటువంటి కామెంట్స్ కూడా అప్పుడు విన్నాను. కోడెల శివప్రసాదరావు గారు
నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేదా దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో కొంత పక్షపాతం వహించారు అంటే దాని మీద కొద్దిగా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తమ్మినేని సీతారాం గారు మాట్లాడడం ఆ పొజిషన్లో స్టేట్మెంట్ చాలా దారుణమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాంటి స్పీకర్ నేనైతే, నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాలను ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను, అలాంటి స్పీకర్ నేను ఎప్పుడు చూడాల. ఏ రోజు స్పీకర్ బరితెగించి నేను ఫలానా పార్టీ నుంచి గెలిచాను కాబట్టే నేను స్పీకర్ని అయ్యానని చెప్పినటువంటి స్పీకర్ని నా జీవితంలో నేను చూడలేదు. చాలామంది సీనియర్లు చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే కూడా అలాంటి, నాకు తెలిసి ఐదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు, వాళ్ళు స్పీకర్లుగా ఎలక్ట్ అయినప్పుడు పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఎందుకంటే మేము ఒక పార్టీ సభ్యత్వాన్ని కొనసాగిస్తే స్పీకర్గా నిష్పక్షపాతంగా ఉండలేం కాబట్టి పార్టీ సభ్యత్వాన్ని వదిలేస్తున్నాం అని చెప్పారు. ఈయన అసలు పార్టీ లేకపోతే నేను ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్యే కాకపోతే అసలు స్పీకర్నే గాను అని ఒక కొత్త వాదన చేశారంటే ఇక అంత వితండ వాదాన్ని ఎవరో కూడా భరించలేరు. ప్లస్ అతను మాట్లాడినటువంటి భాష కూడా చాలా దుర్మార్గమైనటువంటి భాష. స్పీకర్ పొజిషన్లో కూర్చుని కూడా రాజధాని బిల్లు పైన చర్చ జరిగేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉత్తరాంధ్రకి అనుకో, ఆయన ఉత్తరాంధ్ర వాసి కావచ్చు, ఉత్తరాంధ్ర వాసి అయ్యి ఉత్తరాంధ్ర కోసం పోయి రాజీనామా చేసి అక్కడ ఏమన్నా ఆయన త్యాగాలు చేసి పోరాటాలు చేస్తే అందరూ గౌరవిస్తారు. ఆ ప్రాంత ఆత్మాభిమానం కోసం చేసిన త్యాగ పురుషుడు ఒక విగ్రహం కూడా పెడతారు. కానీ ఒక స్పీకర్ పొజిషన్లో కూర్చుని నువ్వు ఏకపక్షంగా ఉత్తరాంధ్ర గురించి అన్యాయం జరిగిపోయింది, అందరూ వచ్చి దోచుకున్నారని చెప్పని ఎవరిని మాట్లాడతావు నువ్వు? సో కాబట్టి వాళ్ళకి అనే అర్హత లేదు. అయ్యన్న పాత్రుడి గారి ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడలేను కాబట్టి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవచ్చు. బట్ ఒకటైతే క్లియర్, అధికార పార్టీకి కూటమికి నిర్దిష్టమైనటువంటి బలం ఉంది కాబట్టి వాళ్ళు అయ్యన్న పాత్రుడి గారిని ఎంచుకోవాలని డిసైడ్. ఇంకా రఘురామకృష్ణరాజుని పెడతారని కూడా ఒక చర్చ జరిగింది. రఘురామకృష్ణరాజు గారు వచ్చినా కానీ అది కూడా విపక్షానికి ఇబ్బందికరమైనటువంటి సందర్భమే. సో అది జరిగినా కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఏం తక్కువ కాదు. ఆయన వేసేటువంటి సెటైర్లు కానీ, ఆయన మాట్లాడేటువంటి విధానం కానీ స్పీకర్ విషయంలో ఆ హుందాతనం పాటించాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారు, ఆయన మాట్లాడేటువంటి మాండలికాన్ని చూసి మనం గేలు చేయడం లేదా దాన్ని బట్టి మాట్లాడడం కాదు, ఆయన సభ నిర్వహించేటువంటి తీరు ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా ఇస్తున్నారు, వాటిని బట్టి మనం బేరీ చేయాలి. కోడెల శివప్రసాదరావు గారు ఆ విషయంలో చాలా వరకు ఓపికగా సంయమనంతో వ్యవహరించారు. అసలు సభనే వదిలేసి వెళ్ళిపోయారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇంకా దాని గురించి మాట్లాడేటువంటి అవకాశం ఏముంది? ఎందుకంటే ఆయన ఉన్న మొదటి సంవత్సరం మాత్రమే కదా సభలో కూర్చుంది వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాక్షేత్రంలో మేము తేల్చుకుంటామని చెప్పి రోడ్డు మీద పడే తిరిగారు కదా. సో ఇంకా ప్రతిపక్షం లేకుండా ఆయన పాత్రని తప్పుపడడానికి అవకాశం ఎక్కడుంది? అక్కడ ఉన్నటువంటి మూడు పక్షాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, ఈ మూడు పార్టీలే ఉన్నాయి. కమ్యూనిస్టులు కూడా ఎవరు ఎలక్ట్ కాలేదు కదా 2014 ఎలక్షన్స్లో కూడా, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరు లేరు కదా. సో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది. 60 మంది సభ్యులు ఉన్నాయి, 67 మంది గెలిచారు. సరే ఒక 10 మందో 20 మందో పోయారనుకుని ఒక 50 మంది సభ్యులు ఉన్నప్పుడు మీరు బలమైనటువంటి పాత్ర పోషించి 23 మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు కొట్లాడిందిగా. చంద్రబాబు నాయుడు ఎళ్ళకపోయినా కానీ, ఇద్దరు ముగ్గురు పార్టీ మార్చేసినా కానీ ఉన్న 17 మంది 18 మందో కొట్లాడి నిలబడ్డారు కదా. అలాంటప్పుడు 50 మంది సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఎన్ని చేయొచ్చు? అవన్నీ చేయకుండా ఆయన వదిలేసి పాదయాత్రలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా స్పీకర్ పాత్ర నిష్పక్షపాతంగా జరగలేదని చెప్పడానికి ఆస్కారం ఎక్కడుంది? మొదటి ఒక 6 నెలల్లోనూ 6 నెలల్లో సంవత్సరంలో జరిగే సమావేశాలు ఎన్ని ఉంటాయి? 2 సమావేశాలు 3 సమావేశాలు, అంతకంటే ఎక్కువ జరగవు కదా. సో అందుకని కోడెల శివప్రసాదరావు గారిని ఉద్దేశపూర్వకంగా ఆయన డ్యామేజ్ చేశారు. ఆయన రాజీనామా చేసి అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఫర్నిచర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఇది చేసి ఆయన మనస్తాపానికి గురయ్యి ఎవరు ఊహించలా కోడెల శివప్రసాదరావు అంటే పల్నాటి సింహం అని చెప్పని పేరుండేది. అలాంటిది ఆయన సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. సో ఇప్పుడు దాని పర్యవసానాలను కూడా భరించాల్సి ఉంటుంది. అయ్యన్న పాత్రుడు గారు చాలా ఇప్పటి వరకు అయితే ఆయన స్పీకర్ పొజిషన్ విషయంలో నాకు ఉన్న అనుభవానికి తగ్గట్టుగా మీరు చేయాలి అంటే సీనియారిటీకి తగ్గట్టుగా చాలా, ఎందుకంటే ఆయన 8 శాసనసభలు చూశారు. 83లో మంత్రి ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కూడా 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి ఎన్టీ రామారావు గారు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కాబట్టి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ పొజిషన్లోకి వెళ్ళినాక అలా మాట్లాడతారు లేదా ఇంకో రకంగా వ్యవహరిస్తారని అనుకోవడానికి అవకాశం లేదు. పొజిషన్లోకి వెళ్ళే వరకు ఆయన ఎలా అయినా ఉండొచ్చు, ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ అది. ఇంకోటి ఏంటంటే ఆయన మీద వ్యక్తిగతంగా దాడి జరిగింది అనేటువంటి ఆవేదన ఉంది కాబట్టి ఆయన ఇంటిపైన జెండా ఎగరేస్తే ఆయన తమ్ముడిని వేరే పార్టీలోకి తీసుకొచ్చి నువ్వు ఇంకో జెండా ఎగరే సొంత ఇంట్లో కుంపట పెట్టారు కదా. సో ఇవన్నీ మరి ఆయన ఫ్రస్ట్రేషన్ ఉండవా? ఆయన మాట్లాడేటంటే దాని వెనకాల చాలా కథ ఉంది. డాక్టర్ సుధాకర్ ఇష్యూలో కూడా ఎక్కువ మాట్లాడింది అయ్యన్న పాత్రుడు గారే అప్పుడు. సో అవన్నిటి పర్యవసానాలతో ఆ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. ఒకటి, కూటమిలో ఒక చర్చ జరిగింది ఎవరిని పెట్టాలి అనే దాని మీద. సో సీనియారిటీ వైజ్గా అయ్యన్న పాత్రుడి అనుభవం పైన బీజేపీ కానీ జనసేన కూడా అభ్యంతరం చెప్పలేదు.
ఒకవేళ మిత్రపక్షాలకు ఇవ్వాలండి, మిత్రపక్షాలకు ఇవ్వచ్చు, కానీ స్పీకర్ పొజిషన్ మిత్రపక్షాలకు ఇవ్వరు. పార్లమెంట్లో కూడా ఏదో డిస్కషన్, సీనియర్ నాయకులు కూడా ఎవరు పెద్దగా సీనియర్ అనే కాదు, అంటే మండలి బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్గా గత దానిలో పనిచేశారు కాబట్టి జనసేనలో ఉన్నారు కాబట్టి తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కానీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి అది పార్టీ ఏది ఉందో వాళ్ళ చేతిలోనే స్పీకర్ పొజిషన్ పెట్టుకుంటారు. అందుకనే ఢిల్లీలో కూడా స్పీకర్ పొజిషన్ టీడీపీని తీసుకోమన్నారు, జేడీయూ ఎంత రాంగ్, మీడియాలో అవగాహన లేక రాస్తున్నటువంటి రాతలు ఇవన్నీ, లేదా వాట్సాప్లో ప్రమోట్ అవుతున్నటువంటి రాతలు ఇవి, ఎందుకంటే ఆ పొజిషన్ ఖచ్చితంగా బీజేపీనే తీసుకుంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వదు. డిప్యూటీ స్పీకర్ ఇస్తే షేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చేటువంటి సంప్రదాయం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది లేదు. సో ఇక్కడ కూటమిలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక చర్చ జరిగింది, డిప్యూటీ స్పీకర్ జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చర్చ జరిగింది, దాని మీద నిర్ణయం ఇంకా తీసుకోవాలి. చీఫ్ విప్ విషయంలో మాత్రం ధూళిపాల నరేంద్రని అపాయింట్ చేయాలనేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఆల్రెడీ ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు అంటున్నారు. అవి డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో ఎవరిని కూర్చోబెడతారు, బీజేపీ నుంచి ఎవరికైనా ఇస్తారా అవకాశం, లేదా జనసేన నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఇంకో మంత్రి పదవి అడుగుతున్నారు, బీజేపీ అడుగుతుంది, జనసేన అడుగుతుంది, కానీ మంత్రి పదవి ఒక్కరికే అనేటువంటి చర్చను అడుగు టీడీపీకే అనేటువంటి చర్చ ఒకటే పెండింగ్లో ఉంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మనం చూస్తే కనుక డిప్యూటీ స్పీకర్ పొజిషన్ విషయంలో ఈ రెండు కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీల్లో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు, బీజేపీకి కానీ జనసేనకు కానీ. జనసేనకి ఇస్తే మళ్ళీ మండల బుద్ధప్రసాద్కి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీకి ఇస్తే విష్ణుకుమార్ రాజు లాస్ట్ టైం ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు. లేదనుకుంటే కానీ ఇంకేమన్నా ఆప్షన్స్ చూస్తారు, ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, సో రాయలసీమ కోటా కింద ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తారా? సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా జూనియర్సే. సుజనా చౌదరి గారు కూడా ఫస్ట్ టైం ఎలక్టెడ్ ఎమ్మెల్యే కదా, అంతకుముందు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడే కానీ ఎంపీ లోక్సభ సభ్యుడు కాదు కదా. కాబట్టి బీజేపీలో ఉండేటువంటి ఆప్షన్స్ అంతమేరకే ఉన్నాయి. సో జనసేన వైపు వచ్చేసరికి ఈయన ఒకరు సీనియర్గా కనిపిస్తున్నారు, ఈయన కాకపోతే కనుక భీమవరం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన కూడా సీనియర్గా కనిపిస్తున్నారు. అలా కాదు, కోర్ జనసేన పర్సనాలిటీసే కావాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తుంది. సో ఎవరు వస్తారనేది డిప్యూటీ స్పీకర్ మీద మాత్రమే చర్చ ఉంది, కానీ స్పీకర్ విషయంలో మాత్రం అయ్యన్న పాత్రుడి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. బహుశా ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అందులోకి వెళ్తారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఏపీ అసెంబ్లీని చూసాం, ఇప్పుడు 5 సంవత్సరాలు అదే రకంగా కొనసాగుతాయా, లేకపోతే ఉందాపూర్వకమైనటువంటి అసెంబ్లీని సార్ చూడొచ్చా? ఈసారి తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసాం ఇక్కడ జరిగినటువంటి శాసనసభ వ్యవహారాలు కొంత హుందాగా అనిపించినటువంటి పరిస్థితి, అలాంటి కల్చర్ని మరలా ఏపీ అసెంబ్లీలో కూడా చూడబోతున్నాం? అంటే ఒకటి, ఏపీ అసెంబ్లీలో మనం ఎక్కువ ఆలోచిస్తున్నామని అనిపిస్తుంది, ఎందుకంటే 11 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు కాబట్టి 11 మందిలో కూడా అనుభవం ఉన్నటువంటి సభ్యులు 4 5 మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్స్. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళే 3 ఉన్నారు అందులో. సో ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఇంకొక 2 3 ఉన్నారు కాబట్టి అక్కడ ఒక బలమైన ప్రతిపక్షాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అధికార పార్టీ వరకు సభ జరిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక సయోధ్యతో పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరంపర అంతా మామూలుగానే ఉంటుంది. కానీ తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు ఏంటి, తెలంగాణలో 65 మంది అధికార పార్టీ నుంచి ఉంటే 40 మంది ప్రతిపక్షం నుంచి ఉన్నారు. సో ఒక బలమైనటువంటి డిస్కషన్కి అవకాశం ఉంది. ప్లస్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులు, వాటిపైన సమీక్ష, అందులో ఉన్నటువంటి లోపాలు, అలానే తెలుగుదేశం పార్టీ, ఇటువంటి పార్టీలన్నీ కూడా తెలంగాణలో అవుట్ అయిపోయినాయి కాబట్టి ఏవి లేవు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఒకరే ప్రతినిధి, బీజేపీ ఎంఐఎం ఇప్పుడు ఇటువైపు ఉంది, బీజేపీ ఇంకొక పాత్ర. బీజేపీ కూడా బీజేపీతో కలుపుకుంటే మళ్ళీ 50 మంది అయిపోతారు ప్రతిపక్షం నుంచి చూస్తే, కాబట్టి అంటే దగ్గరగా 47 మంది 48 మంది అవుతున్నారు. సో అందుకని ఒక బలమైనటువంటి డిస్కషన్ జరిగి ఎక్కువ మంది సీనియర్ సభ్యులు ఉన్నారు, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో తెలంగాణ ఏ ఆకాంక్షల మేరకు ఏర్పడింది, ఆ దిశగా 10 ఏళ్ళు నడిచిందా లేదా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ దిశానిర్దేశం సరైనటువంటి రీతిలో మార్చగలుగుతుందా లేదా, కాబట్టి అక్కడ ఒక డిస్కషన్ జరగడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో కూడా 2 బలమైన పార్టీలు కనిపిస్తున్నాయి కదా, బీజేపీ బీఆర్ఎస్ కనిపిస్తుంది, మిత్రపక్షం అయినప్పుడు కూడా ఎంఐఎం కూడా తన వాటా లాక్కోవడానికి మాత్రం వాళ్ళ వాదన వాళ్ళకున్నారు. కాబట్టి ఒక 4 వైపులా అక్కడ డిస్కషన్కి స్కోప్ ఉంది. ఏపీలో ఏంటంటే అది దురదృష్టం అదృష్టమో, అంతకు ముందర కూడా అంతే, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు 60 మందిని ఇస్తే ఆయన సరైన డిస్కషన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆయన తప్పించుకున్నారు. అంటే ఆయనకి మాట్లాడడం ఇష్టం ఉండదు అనుకుంటా, బహుశా ఆయన చెప్పింది నడవాలనేటువంటి ఆలోచన ఉంటుందేమో అని అనిపిస్తుంది మనకి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాలో అది చెప్పారు, అది చేయించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ విపక్షానికి ఎక్కడ స్పేస్, అఖిల పక్షం అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో అసలు వినబట్టలేదు. ఎంత దౌర్భాగ్యం, విభజన హామీల మీద అందరూ కలిసి పోరాడాల్సినటువంటి చోట వీళ్ళ వీళ్ళు కొట్టుకుంటున్నారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది కదా. సో ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయలేము,
ఏకపక్షమైనటువంటి సభనే చూస్తాము, కానీ గతంతో పోలిస్తే హుందా అయిన సభను చూడడానికి అవకాశం ఉంటుంది. గతంలో మరీ ఘోరమైనటువంటి మాటలు మనం వినాల్సి వచ్చింది. శాసనసభ స్థాయిని అత్యంత నీచానికి దిగజార్చేటువంటి పదాలను మనం చూసాం. కాబట్టి అటువంటి దౌర్భాగ్య స్థితి అయితే ఉండదని ఆశిస్తున్నాం. కాస్త ఆ చర్చలకు సంబంధించినటువంటి స్థాయిని పెంచుతారేమో అని ఆశిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా దాని మీద గట్టిగా కసరత్తు చేసి గట్టిగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. రేపు పొద్దున వాళ్ళ నంబర్ పెరగడానికి ఉండొచ్చు, అవకాశం రావచ్చు మళ్ళీ కూడా. సో ఆ దిశగా ప్రతిపక్షం కూడా కసరత్తు చేయాలి. కానీ మళ్ళీ మీకు అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం చేసుకోండి, మాకు అధికారం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని సభలో నుంచి వెళ్ళిపోయారనుకో, మళ్ళీ అది ఒక దరిద్రం ఇదిలాగా మారిపోద్ది. ఎందుకంటే 2015లో 2016లో జరిగింది అదే. మీకు బలం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అన్ని మాట్లాడాల్సినవన్నీ మాట్లాడారు రాజధాని గురించి. అన్నింటి రాజధాని చర్చలోనే కదా ఎక్కువ పార్టిసిపేట్ చేసింది వైసీపీ, తర్వాత ఎక్కడా లేదు కదా. అన్నీ మాట్లాడాల్సి మాట్లాడారు, మీకు అధికారం ఉంది కాబట్టి మీరు చేసుకోండి అన్నారు, వదిలేశారు. సర్లే, ఏదో వచ్చిన తర్వాత ఈయన తప్పులు సరి చేస్తాడేమో అని అనుకుంటే మొత్తానికి తుడిచిపెట్టేసి ఈయన కొత్త తప్పులు చేయడం మొదలెట్టాడు. సో అది ప్రజలకు కడుపు మండినటువంటి సందర్భం. ఈసారి అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉండకపోవచ్చు, ఉందాయన చర్చలు ఉండాలని చెప్పని ఆశిద్దాము. అలానే ప్రతిపక్ష సభ్యులు కూడా బాధ్యతాయుతంగా అధికార పక్షం బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన వాదన వినిపించాలని చెప్పని ఆశిద్దాం. అంతకంటే మనం చెప్పగలిగేది రైట్ సార్. సో అది మొత్తానికి ఏపీలో శాసనసభ ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరిని ఎన్నుకోబోతున్నారు, అదేవిధంగా ఫుల్ టైం స్పీకర్గా అయ్యన్న పాత్రని కూడా ఎన్నుకోబోతున్నారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక తర్వాత ఈ కార్యక్రమం నిర్వహణ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.